అలా ప్రపంచమంతా చక్కెర్లు కొట్టి కొట్టి బదనాం చేసి ఇక దిద్దుకోలేనంత నష్టాన్ని మూటగట్టేస్తుంది సోము వీర్రాజు అనాలోచిత వ్యాఖ్యలు తన బట్టలిప్పి తననే బజార్ను పెట్టేశాయి రోజు రాజకీయ నాయకుల పిచ్చి వ్యాఖ్యలు ఎన్నో పత్రికల్లో చదువుతూ ఉంటాం టీవీల్లో చూస్తూ ఉంటాం జాతి కర్మ అని బాధపడుతూ ఉంటాం ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే బోసుడీకే రండ టైపు బూతులు మన అద్భుతమైన మానసిక స్థితిని మన పురోగమన స్థాయిని చెబుతూ ఉంటాయి కులగజ్జి పాలిటిక్స్ చూస్తూనే ఉన్నాం ఈ తెలివి మంతుల విషయంలో ఏ పార్టీ కూడా తక్కువేమీ కాదు ఆ దిశలో చూసినప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరరాజు వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యమేమీ కలిగించవు కానీ తనపై సానుభూతిని కలిగిస్తాయి బీజేపీ దురావస్థ మీద జాలి కలిగిస్తాయి కీలక స్థానాల్లో ఉండే నాయకుల నిజస్థాయి పట్ల యావగింపును కలిగిస్తాయి ఇప్పటికే మన నాయకులు మన పాలకులు మనల్ని వేగంగా వెనుక యుగాల వైపు తీసుకుపోతున్నారు పంచుడు పథకాలు లక్షలాది కోట్ల అప్పులు కేవలం ఓట్లు స్వార్థం ప్రేరేపిత పథకాలు అక్రమ సంపాదనలతో జాతి సంపదను పారబోస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం వీటికి తోడు వాళ్ల వ్యాఖ్యలు తెలివి ప్రదర్శనలు సరే సరే నిజానికి సోము వీర్రాజుది కాస్త డిఫరెంట్ అది ఏపీ బీజేపీ చేసుకున్న అదృష్టమేమో అసలే ఆ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోతోంది మోదీ ఆశలు అమిత్ షా ప్రణాళికలేమీ ఏపీలో పనిచేయవు ఈ స్థితిలో ఇదిగో ఇలాంటి నేతలు పార్టీ అదృష్టానికి అదనపు విలువ అన్నమాట అంటే వాల్యూ యాడిషన్ మీకు అత్యంత చీప్గా చీపు లిక్కర్ సరఫరా చేస్తామంటూ వాగ్దానం చేసిన మొట్టమొదటి రాజకీయ నేత బహుశా సోము వీర్రాజే కావచ్చు నిజానికి నాయకులు ఏవో పిచ్చి కోతలు కూయడం ఆ వెంటనే నాలుగు ఖర్చుకొని అబెబ్బే నా వ్యాఖ్యలను వక్రీకరించారు తప్పుడు భాష్యం చెప్పారని సమర్థించుకుని తప్పించుకునే ప్రయత్నం చేయడం పరిపాటే సమర్థన కూడా ఓ తెలివి అసలు దానికే ఎక్కువ తెలివి కావాలి కానీ టీవీల్లో అంత స్పష్టంగా వినిపిస్తూ ఉంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెక్కిరింపుల పోస్టులు కనిపిస్తూ ఉంటే నా మాటల్ని వక్రీకరించారు అని ఎవరైనా సమర్థించుకో చూస్తే జనం మరింత నవ్విపోతారు సోము వీర్రాజు విషయంలో జరిగింది ఇదే రోజుకు తను ఏమంటాడంటే మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆ వ్యాఖ్య చేశాను ఇది మరింత నవ్వు పుట్టించేది మందు తాగే కుటుంబాల్లో చీపెస్ట్ సర్కారీ చీప్ లిక్కర్ కారణంగా రోజుకు రెండు వందల రూపాయలు ఆదా జరిగినా నెలకు ఆరు వేల ప్రయోజనం సమకూరినట్లే కదా అంటున్నాడు ఇక తన వ్యాఖ్యలపై విశ్లేషణలే వేస్ట్ మహిళల ఆర్థిక ప్రయోజనాలు కుటుంబ అభ్యున్నతి పేదరిక నిర్మూలన మీద ఈ రేంజ్ అవుట్లుక్ ఉన్న నాయకుడిని ఇక చూడబోం ఈ చీప్ లిక్కర్ వ్యాఖ్యల్లోని డొల్ల మేధస్సును యాంటీ బీజేపీ సెక్షన్లు వెంటనే పట్టేసుకున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చాలామంది వెక్కిరింపులకు దిగారు బీజేపీ సెక్షన్లు కిక్కుమంటే ఒట్టు అబ్బే మా నాయకుడు ఉద్దేశం అది కాదు అంటూ ఏవో భాష్యాలకు సమర్థనలకు కూడా ఎవరు సాహసించలేదు అందులో వెనకేసుకురావడానికి ఏమైనా ఉంటే కదా వెరసి కమలం సిగ్గుతో ముడుచుకుపోయింది